నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. మా బుజ్జి తోటలో ఇవాళ చిన్న డెకరేషన్ అండి. ఇది నేను చేసింది. ఎంత ఆనందం కదా. మనం చేసి చూసుకుంటే దాని ఆనందమే వేరండి. మా తోటలో ఒక మొక్క ఎండిపోయిందండి. దాన్ని జ్ఞాపకార్థం నేను చిన్న ఆలోచనతో ఈ చెట్టుని ఇలా అలంకరించుకుంటున్నా. చూడటానికి అందంగానే ఉంటుంది. మా తోటలో ఈ తీగ జాతి మొక్కలకి డెకరేషన్ కానీ ఉంటుంది. దీన్ని వేరులతో సహా నేను ఇలా రెడీ చేశానండి. ఇదిగోనండి, చెట్టు అయితే ఎండిపోయింది. దీన్ని చాలా భద్రంగా దాచుకున్నాను నేను. ఇది వేరు తెగులు వచ్చో లేకపోతే నీళ్ళు ఎక్కువైపోయో తెలియదు కానండి, చెట్టు అయితే ఎండిపోయిందండి. దీనికి ఫస్ట్ వైట్ అయితే వేసేసానండి. తర్వాత నా దగ్గర ఉన్న రంగులు మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ మనకు పెయింటింగ్లు, గోడలకు వేసే పెయింటింగ్లు ఉన్నాయి కదండి, అవి పచ్చన కాదు కానండి, ఇదొక కలరు. దాంట్లో కొంచెం గ్రీన్ వేసి నేనైతే దీనికి నలుపు వేస్తే బాగుంటుందండి, ముదర పచ్చన వేస్తే బాగుండు. నా దగ్గర ఉన్న రంగు మాత్రమే ఇలా అయితే వేసేసానండి. ఇలా వేసి చక్కగా ఆరనిచ్చాక ఇక్కడ నీళ్లు పోసి మరీ వేశానండి, చినుకులు కానీ పడితే బీగ పోవటానికి. చక్కగా ఇలా వేశాను కదండి. దీన్ని మనకే ఒక చెంకు పువ్వులు చెట్లు ఉన్నాయండి, అవి తీగ జాతి కదా. అవే కాకుండా మనకి ఇంకా వేరే వేరే రకాలు ఉన్నాయండి, వాటిని కూడా తెస్తాను. ఒక ఫ్రెండ్ ఇస్తానన్నారు, అవి తెచ్చి దీనికి పెడదామండి. చక్కగా ఉంటుంది కదా. ఇదిగోనండి, ఇలా రెడీ చేశాను కదండి. వేర్లతో సహా నేను ఈ కుండీలు అయితే నాటేసుకుంటున్నానండి. ఎవరికో ఏదో ఉంది, అది మనకే కావాలని నేను అననండి. నాకు ఉన్న దాంట్లోనే అందంగా అమర్చుకుంటా. చక్కగా నా దగ్గర చింకు పువ్వులు ఉన్నాయండి, దానికే ఈ కొమ్మనే చక్కగా గొయ్యి తీసుకుని దాంట్లోనే గుచ్చేసుకుందాం. మనం దీన్ని సిమెంట్లో కూడా వేయచ్చండి, చూద్దాం ఎంతవరకు ఉంటుందో. ఇలా చేద్దామండి. తర్వాత మనకి ఇది ఉండలేదు, కదిలింది అంటే కాక మనం సిమెంట్లో వేసేసి పాతేద్దాం. ప్రస్తుతానికి ఇలా వేద్దామండి. మన చేతిలో పనే కదండి, పెద్ద పెద్ద పనే ఉంది చెప్పండి. ఇది బాహుబలిలాగా పైకి లెగదీద్దాం అనేటప్పటికి పడిపోయానండి. చాలా బరువుగా కూడా ఉంది కదా. అయ్యో, నేను ఇది ఇలా నాటడం వలనండి మనకు ఒక్క పక్కగా నాటుతున్నానండి. ఇలా నాటి మనం అటు ఇటు కదలకుండా రెండు ఇటుక ముక్కలనే పెడదామండి. ఒక పక్కకు ఉన్నాయే ఈ చెట్లు, అందుకని ఇంకో పక్కకే ఇలా గొయ్యి తీసి కప్పెడుతున్నా. వేపపిండి కంపోస్ట్ ఉంది కదండి, మనం కాస్తంత వేపపిండిని అయితే వేద్దామండి. అదే వేపాకు కంపోస్టు. చక్కగా వేసి వీటిని తొందర తొందరగా పెంచామనుకోండి. వేసవి కదండి, చాలా నాశైనవి లేకపోతే చాలా బాగా పూసేవి. ఎండలో ఉండటం వలన చెట్లు అయితే డల్ అయినాయి అండి. ఇప్పుడు మనం నీడనైతే పెట్టాను, ఇప్పుడు పెరుగుతాయండి. ఇక నుంచి వర్షాకాలమే కదండి, చాలా బాగా వస్తాయి. మనం ఈ మట్టిని కూడా వేసేద్దాం. వేసేసి దీనికి సపోర్ట్ పెడదామండి. తర్వాత మనం చిన్న చిన్న కుండీల్లో మనీ ప్లాంటు వేసి వీటికైతే కట్టడానికి బాగుంటుందండి. అలా చేద్దామని ఉద్దేశంతో ఇలా చేశా. దీనికి ఇంకా డెకరేషన్ అయితే చెయ్యాలి. నేను డెకరేషన్ అయ్యేదాకా దీన్ని ఇలాగే ఉంచితే ఫోన్లో చాలా ఎక్కువ వీడియోలు అయిపోతున్నాయండి, అందుకే ఈ వీడియోని అప్లోడ్ చేసేస్తున్నా. మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోలో చూపిస్తానండి. చాలా అందంగా డెకరేషన్ అయితే చెయ్యాలి. దీన్ని మబ్బుగా ఉందండి నాకు, అందుకే వీడియో అయితే సరిగ్గా కనిపించట్లేదు. ప్రతిరోజు ఈ టయానికి పెద్ద గాలివాన వచ్చి వర్షం రావట్లేదండి. మా తోటలో చెట్లన్నీ పడిపోతున్నాయి. ఇదిగోనండి, రెండు ఇటుక ముక్కలు తెచ్చా, ఈ పక్కనే ఆ పక్కనే పెట్టా. ఇటుకలే ఎందుకు పెట్టాను అంటే అండి, ఇటుకి నీరు పీల్చుకుని మొక్కకి అందిస్తుందండి, అలా కూడా ఉపయోగపడుతుంది ఇటుక. అందుకే నేను ఇటుక ముక్కలు పెట్టాను. చక్కగా కదలకుండా ఉందండి. ఇప్పుడు మనం ఒక పక్కకైతే పెట్టేసి దీన్ని అయితే అందంగా అలంకరించేద్దాం. చూసారా, చెంకు పువ్వులు అయితే ఉన్నాయండి, ముద్ద చెంకు కూడా వేస్తాను. చక్కగా నీళ్ళు అయితే వేసానండి. దీంట్లో ఇంకో రకం తీగ జాతిని పెడతానండి. పెట్టి ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఒక చెట్టు ఆకారంలా అలంకరించుకుందాం.
మనం ఇలా చేసుకుని మనం చేసిన ఈ పనిని చూసి మురిసిపోవటానికి బాగుంటుంది కదండి. ఎంత చేసినా అది మన పని, మన చేతులతో అలంకరించుకున్నదే. అలానే మన ఇంట పుట్టిన దానిమ్మ చెట్టు చక్కటి పువ్వులు పూసిందండి. మేలు పీమేలు రెండు ఒకేసారి రావటం, అలా వస్తే పాలినేషన్ అవి ఆ కాయలు చక్కటి కాయలు నిలబడతాయండి. మూడు పీమేలు ఒకటి మేలు వచ్చింది. చక్కగా ఇలా రావటం వలనండి అన్ని కాయలుగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిని పాలినేషన్ అయితే చేశానండి. మీకు ఈ వీడియోలో ఏది ఎలా ఉంటుందో చూపిస్తానండి. చక్కగా ఇలా కట్టేసుకుందామండి. తాడేసి కట్టేసి మనం ఈ పాదంతా కూడా పైకి వచ్చేటట్టు దీనికి బలం చేసాం కదండి. ఇప్పుడు బాగా పాకుతుంది. ఈ చెంకు పువ్వులు టీ కాసుకుని తాగితే చాలా మంచిదండి. ఇవి ఎండిన పువ్వులను కూడా దాచుకుని మనం ఈ పువ్వులు పోయిన సమయంలో ఆ పువ్వుల్ని టీగా వాడుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవారు అయిన ప్రతి ఒక్కరికి, అంటే మాలాంటి వారికి చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్నాయని చెప్తున్నారండి. వీలైతే ప్రతి ఒక్కరూ రోజు 4 పువ్వులు 1 కప్పు నీటిలో వేసి 10 నిమిషాల్లో దాన్ని వడకట్టుకుని టీగా తాగొచ్చు. తేనె బెల్లం మన ఇష్టం, ఏవన్నా కలిపి చక్కటి టీ తాగొచ్చు. మీకు మరో వీడియోలో చూపిస్తానండి. ఈ టీ చాలా మంచిది. పిల్లలు కూడా ఇది ఈ మధ్యలో చాలామంది టీ వాడుతున్నారండి. నేను ముద్ద ఉంది మన దగ్గర, ఈ రేఖ ఉంది, ఇదంతా రేఖ చెట్టేనండి. ముద్ద వేరే కుండీలో ఉంది. ఇందులో కూడా వేసి చక్కగా ఈ చెట్టుని అలంకరిద్దాం. చూడటానికి చూడముచ్చటగా దీన్ని అందంగా తీర్చిదిద్దుదాం. చూశారు కదా అందమైన ఈ లతని మనం ఒక కొమ్మ తగిలిస్తే అందంగా అమర్చడానికి బాగుంటుంది. చూడటానికి ముచ్చటగా ఉంది కదండి. దీనికి చాలా డెకరేషన్ అయితే చేయాలండి. చేద్దాం, ఒక్కొక్కటి చేసి మీకు మరో వీడియోలో చూపిస్తానండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది చీకటిగా ఉంది ఇవాళ, నాకు వీడియో అయితే రాలేదు సరిగాని మబ్బుగా ఉండటం వలన. ఇది బాగా పాకి అందంగా డెకరేషన్గా ఉంటే ఇంకా బాగుందండి. దీనికి దగ్గరగా ఉండటానికి ఒక తాడు వేసి మనం తాడుతో కడదామండి. కొమ్మలో 4 పలకలుగా అయ్యింది కదా, తర్వాత చిన్న చిన్న కుండీల్ని దీనికి చక్కగా డెకరేషన్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. మనీ ప్లాంట్లు చిన్న చిన్న పాట్లో వేసి ఈ చెట్టు చుట్టూ అమర్చి చెట్టు నిండా మనీ ప్లాంట్ కూడా పాకేటట్టు చూద్దామండి. చూద్దాం ఇది ఎంతవరకు పాకుతుందో. అలానే మా తోటలో పుట్టి పెరిగి చక్కటి 2 కాయలు కాసిన దానిమ్మ మరో 4 పువ్వులైతే పూసిందండి. దాన్ని పాలినేషన్ ఎలా చేయాలో, ఆడ పువ్వులు ఎలా ఉంటాయో, మగ పువ్వులు ఎలా ఉంటాయో, మేలు పీమేలు వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా మనం మనీ ప్లాంట్ల్ని చక్కగా అమర్చుకోవచ్చండి. మరో వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఇదిగోనండి దానిమ్మ. మా ఇంట చిన్ని మొక్క పుట్టిందండి. ఇది మేలు ఫ్లవర్స్. చూసారా దీనికి మొదల సన్నంగా ఉంటుందండి. పుప్పొడి మకరందం ఈ రెండు కలిస్తేనే చక్కటి పువ్వులు కాయలుగా మారడానికి అవకాశం ఉంటుందండి. చక్కగా దాన్ని తీసి ఇలా దీనికి తగిలించటమేనండి. ఇలా చేయగానే మనకి పాలినేషన్ అయితే అయిపోతుంది. ఇలా మనకి 3 పువ్వులు నాకు ఫీమేల్ వచ్చాయండి, మేలు ఒకటి వచ్చింది. ఒక్కొక్కసారి వస్తే మేలు వస్తుంది లేదా ఫీమేల్ వస్తుంది. ఇది మేల్ అండి. చూసారా మనకి పైన చాలా సన్నంగా ఉండి కిందకే లావుగా ఉంది కదా. ఫీమేల్కి అలా కాదండి, పైన లావుగా అంటే వేరుశనగ కాయలా ఉంటుంది, ఉండి కింద కూడా అలానే ఉంటుంది. దీన్ని మనకి కాయగా నిలబడే పువ్వండి. ఈ పువ్వులు 3 వచ్చాయి, మేలు ఒకటి వచ్చింది. అంటే ఒక్క పువ్వుకి చూసారా 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అలాగండి 3 పువ్వులు వచ్చాయి. నాకు 3 కాయలు నిలవటానికి ఈ మేలు పువ్వు ఒకటి ఉపయోగపడుతుంది. ఇలా ఇవన్నీ కాయలుగా కాయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గట్టిగా అనుకుంటే జరుగుతుందటండి. మీరందరూ కూడా కోరుకోండి. మా తోటలో మంచి మంచి కాయలు కాయాలి, మీ అందరికీ చూపించాలని. వేప చెట్టు 2వసారి పూస్తుందండి. ఇది చాలా ఆశ్చర్యం కదా. ఇదేనండి మా తోటలో వింతలు విశేషాలు.
ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనో భవంతు. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.